మందు బాబులందరినీ మోసం చేశాడా లేదా? జగన్ మోసం చేశాడంటే చేలిపైకి ఎత్తండి. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, మద్యపాన నిషేధం పెడతానని, పెట్టితేనే నీ ఓటు అడుగుతానని. ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి 36,000 కోట్లు అప్పు తెచ్చాడు. అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెయ్యమంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి వెయ్యమని. తమిళ ఈరోజు ఒక పక్కన ఇది ఒక ఇష్యూ అయితే, అన్నింటికంటే పెద్ద ఇష్యూ అన్ని పన్నులు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, చెత్త మీద పన్నేశాడు, కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు? ఎన్నికల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి, ఏది పెంచను సుపరిపాలన ఇస్తా అన్నాడు. విద్యుత్ రేట్లు, ఆర్టీసీ రేట్లు, రిజిస్ట్రేషన్ రేట్లు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, వృత్తి పన్ను, రవాణా పన్ను, పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగాయి. 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత? ఎంత? 1,000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగింది. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఇంకో పక్క కరెంటు విషయంలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 98లోనే విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చాను. 5,000 మెగావాట్ల ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 10,000 మెగావాట్లు పెంచాను. 2014లో 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే 100 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. 5 సంవత్సరాలు ఒక్క పైసా కరెంటు ఛార్జీ పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చామా లేదా గుర్తు చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. ఇచ్చాము అంటే చేలు పైకెత్తండి. ఆ రోజు మీరు చూస్తే 9,000 మెగావాట్లుంటే 19,000 మెగావాట్లు పెంచాను. ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఫ్యూయల్ ఛార్జ్ అని, పర్చేజ్ కాస్ట్ అని, టైఅప్ ఛార్జీలని, ఏదోదో నాకే అర్థం కావడంలో ఈ ఛార్జీలన్నీ అన్నీ కూడా ఇష్టానుసారంగా వేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 5 సంవత్సరాల్లో మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినండి, ఒక వీడియో వేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్లు దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడచ్చు, 2 ఫ్యాన్లు తిరగచ్చు, దాదాపుగా 16 గంటలు 15 గంటలు టీవీ చూడొచ్చు, దాదాపుగా 2-3 లైట్లు ఉండొచ్చు, అంతా కలిపి దాదాపుగా 200 యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా 150 యూనిట్లు దాటం. మీకు చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మళ్ళా ఒకసారి చూస్తారా? వద్దా, అర్థమైపోయిందా మీకు? 200 యూనిట్ల వరకు కరెంటు ఛార్జీలు ఉచితం. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంక 82 రోజులే ఉంది, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు పెద్ద మనిషి,
9 సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఒక తుగ్లక్, ఒక అసమర్థుడు, ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ. అధికారం లేకొస్తానే పీపీఏలు రద్దన్నాడు, డిస్కాముల్ని క్రైసిస్ లోకి నెట్టేశాడు, ఇష్టానుసారంగా అప్పుల కోసరం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి పాలన అంటే తెలుసు, సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు, పేదవాడికి ఎట్ట న్యాయం చేయాలో తెలుసు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. చేశాం, మళ్ళీ చేస్తాం, మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం, కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా, వస్తుందని నమ్మకం మీకుందా, వస్తుందని నమ్మకం ఉందా? ఈ పెద్ద మనిషి 2 సార్లు రిబ్బన్ కట్ చేశాడు, పెద్ద షోగ్గాడు. రిబ్బన్లు కట్ చేయడం, రంగులు వేసుకోవడం, పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా, నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మీ అందరి కళ్ళ ముందర పెరిగా. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ మనకు లేనిది నీళ్లు లేవు. ఆ నీళ్ళిచ్చిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు.